అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం వినబోయే కథ అనుబంధం. రచన దుర్గా జయశ్యామల గారు. ఈ కథ 1981 ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురితమైంది. మరి విందామా కథ? అప్పుడే మగతగా పడుకున్న నిద్రలోంచి చటక్కన మెరుకు వచ్చింది కమలకి. వీధి తలుపులు ఎవరో కొడుతున్నారు. కమల లేచి ముందు గదిలోకి వచ్చి లైట్ వేసి టైం చూసింది. గోడ గడియారంలో 10:30. ఆ ఇంట్లో అందరికీ 9:30 కల్లా పడకలు చేరటం అలవాటు. అందుకే అప్పుడే అందరూ నిద్రలోకి జారుకుంటున్నారు. కమల వెళ్ళి వీధి తలుపులు తెరిచింది. ఎదురుగా ఒక వృద్ధురాలు కొంచెంగా వంగిన నడుముతో, ఊతగా పుచ్చుకున్న కర్ర ఓ చేతిలో పాతగుడ్డల మూటతో, వెరసి ముగ్గుబొట్టలా ఉన్న తలతో, ముడతలు పడిన శరీరంతో నిల్చుని ఉంది. ఆశ్చర్యపోయింది కమల. ఎవరో ఆ వృద్ధురాలు. ఒకప్పుడు వయసులో చాలా అందంగా ఉండేదనిపిస్తోంది. ఆమెను చూస్తుంటే అకాలంగా వృద్ధాప్యం మీద విరుచుకుపడినట్టుగా ఉంది ఆమె. ఇంత రాత్రివేళ ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరో, ఏమిటో, ఎందుకో. ఆంటీ, ఈ ముసలామె మీ ఇల్లు కావాలని అడిగింది, అందుకని తీసుకొచ్చాను. నేను వెళ్తున్నాను. అంతవరకు ఆ వృద్ధురాలి వెనక నుంచున్న ఒక 12 కుర్రవాడు, ఆ వీధిలోనే 2 అవతల తెలిసిన వారి అబ్బాయి అయిన ఆ కుర్రవాడు కమలతో చెప్పేసి వెళ్ళిపోయాడు. అమ్మా, కమలమ్మ, లోపలికి రానా అమ్మా. ఎంత దూరం నుంచో వచ్చిన అలసట ధ్వనిస్తోంది ఆ వృద్ధురాలి స్వరంలో. ఆమె ఎవరో ఏమిటో తెలియకపోయినా వృద్ధురాల మీద జాలితో, లోపలికి రండి అంది కమల అనాలోచితంగా. కమల ఆ మాట అన్నదే తడువుగా కర్ర దాటించుకుంటూ లోపలికి వచ్చింది ఆమె. కమల వీధి తలుపులు దగ్గరికి వేసి తినిగేంతలో ఆమె చేతిలో మూట కర్ర నేల మీద పెట్టి తాను చతికిలబడుతూ, కాసిన మంచినీళ్ళిద్దు కమలమ్మ తల్లి అని అడిగింది. అప్పటికే భర్త పిల్లలు నిద్రపోయారు. కమల మంచినీళ్ళు తేవడానికని లోపలికి వెళ్ళింది. ఆమెకి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ వృద్ధురాలెవరో తనకెంత ఆలోచించినా గుర్తుకు రావటం లేదు. కానీ ఆమెకు తను బాగా తెలుసున్నట్టుగా తన ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది. తను బాగా పరిచయం ఉన్నట్టుగా చనువుగా పేరు పెట్టి పిలుస్తోంది. ఎవరు చెప్పమా అనుకుంటూనే ఓ గ్లాసులో మంచినీళ్ళు తెచ్చి ఆమెకిచ్చింది కమల. ఆ ముసలామె నీళ్లు గడగడ త్రాగేసి గ్లాస్ కింద పెడుతూ, అమ్మయ్యా, ప్రాణం లేచొచ్చింది తల్లి అంది. కమల జాలిగా చూసింది ఆమె వైపు. మంచినీళ్లు త్రాగటంతో కాస్త ప్రాణం లేచొచ్చినట్టుగా 2 కూర్చున్న ఆమె, తల్లి, పొద్దుట్నుంచి ఏమీ తినలేదు, కాస్త తినడానికి ఏమైనా ఉంటే పెట్టు తల్లి అంది. ఆకలితో అలమటించిపోతున్నట్టుగా ఆమె అలా అడిగేసరికి కమల హృదయం ఆర్ద్రం అయిపోయింది. ఆ ముసలామె ఎప్పుడు తిందో ఏమిటో, ఎక్కడి నుంచి వచ్చిందో ఏమిటో ఆలోచిస్తూనే గబగబా వంటింట్లోకి నడిచింది. మూత పెట్టి ఉంచిన గిన్నెలన్నీ తీసి చూసింది. సాయంత్రం భోజనాలకి కూడా పచ్చడి అసలు మిగల్లేదు. కూర పచ్చడి ఏమీ, కొంచెంగా పులుసు గిన్నె అడుగున గుప్పెడు మెతుకులు మిగిలాయి. అవి చూడగానే ఉస్సూరు మంది కమల ప్రాణం. ఆ మెతుకులతో ఆమె ఆకలి తీరదు. ఆ సంగతి తెలుసు కమలకి. ఏం చేయాలో తోచలేదు. అప్పుడు ఎంత గ్యాస్ మీద అన్నం వండాలన్నా పావు గంట తక్కువ పట్టదు. అంతవరకు ఆమెను ఆకలితో కూర్చోబెట్టడం ఇష్టం లేకపోయింది కమలకి. అంతలోనే మెరుపులో ఒక ఆలోచన వచ్చింది. ఫ్రిడ్జ్లో మూత పెట్టి ఉంచింది ఒక పేల పిండి తీసి అప్పటికప్పుడు 5 3 దోశలు వేసి అవి అన్నం ఒక ఆకులో వడ్డించి తీసుకొచ్చింది కమల. ఆ ముసలామె అక్కడి నుంచి కదలలేనట్టుగా అక్కడే కూర్చుని గాజు కళ్ళతో గదంతా కలిగి చూస్తోంది. కమల విస్తరి ఆమె ముందు పెట్టగానే ఆత్రంగా తినటంలో పడింది. అన్నం ఆ కొంచెమే మిగిలింది, అందుకని దోశలు వేశాను, ఇంకా కావాలంటే వేసి పెడతాను అంది. తినటంలో మునిగిపోయిన ఆమె అలాగే అన్నట్టు తలాడించింది. ఆ ముసలామె తింటూ ఉంటే కమల ఒక్కసారిగా గదిలోకి వెళ్ళి చూసి వచ్చింది. భర్త పిల్లలు సుఖనిద్రలో ఉన్నారు. తిరిగి వచ్చి ఆ ముసలామె ఎదురుగా సోఫాలో కూర్చుంది. ఆమె వంక పరిశీలనగా చూస్తూ అలా చూస్తున్న కమలకు హఠాత్తుగా అనిపించింది. ఆమెను ఎక్కడో చూసినట్టుగా ఆ ముఖం, ఆ కళ్ళు తనకు చిరపరిచితమైనట్టుగా అనిపించి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. ఆ దోశలో అన్నము తిని తృప్తిగా త్రేయించింది ఆమె. ఇంకో 2 వేసి తెస్తాను అంటే లేవబోయింది కమల. వద్దు తల్లి, కడుపు నిండిపోయింది, ప్రాణం కాపాడావు, చల్లగా ఉండు 100. కడుపు నిండిన తృప్తితో సంతోషంగా అంది ఆమె. ఆకు ఎక్కడ పారేయాలి తల్లి, ఎంగిలి విస్తరి మడుస్తూ అడిగింది ఆమె. చీకట్లో అమ్మసలామె ఎక్కడికి పోయి పారేస్తుంది. అందుకే కమల, నేను తీసేస్తాలేండి, మీరు కూర్చోండి
అంటూ తనే వెళ్ళి ఆకు తీసి వీధిలోకి వెళ్ళి పారేసి చేయగడుకొని వచ్చి కూర్చుంది. ఆ ముసలామె అలాగే నిస్త్రాణగా కూర్చుండిపోయింది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎవరు మీరు? అంతవరకు ఎలాగో బిగబట్టుకున్న సందేహాలను బయటపెట్టింది కమల. ఆ ముసలామె కమల మొహంలోకి విచిత్రంగా చూస్తూ, అయ్యో కమలమ్మ తల్లి, నన్ను గుర్తుపట్టలేదు? ఇందాడి నుంచి గుర్తుపట్టామనుకున్నాను. 8 గంటలకే ఇక్కడ బస్సు దిగాను. అప్పటి నుంచి మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చేసరికి ఈ వేళ అయింది. మీరెవరో గుర్తుకు రావటం లేదు. నిజమే తల్లి, 7-8 సంవత్సరాల క్రితం చూసావు. అప్పటికి ఇప్పటికీ నా రూపు ఎంతో మారిపోయింది. నేనమ్మా వసుందరమ్మని అయోమయంగా చూసింది కమల. వసుందరమ్మ గుణుక్కుంటున్నట్టుగా అనుకుంది. అవును, వసుంధరను. ఆ మొహము, కళ్ళు, ఆ మాట అందుకే ఎక్కడో చూసినట్టుగా అనిపించింది. వసుందరమ్మ అనుకుంటూనే గత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయింది కమల. కాకినాడలో ప్రసాదరావు పేరు మోసిన లాయరు. ఆయన భార్య కాంతం. మొదటి నుంచి కూడా ఆమె జబ్బు మనిషి. డక్కా ముక్కీల కామే మాత్రం ఆగలేదు. ఆ అనారోగ్యంతోనే 3 పిల్లలు కలిగారు. ఆమెకు 3 కాన్పులు కూడా కష్టమయ్యాయి. ఆమెకు 2 మగపిల్లలు, పెద్దవాళ్ళు, తర్వాత ఆడపిల్ల. భార్య ఎప్పుడూ అనారోగ్యంతో ఉంటుందని ఆమె చేత ఏ పని చేయనిచ్చేవారు కాదు ప్రసాదరావు గారు. పని మనుషులు ఉండేవారు. పై పనులు చేయటానికి, వంట చేయటానికి కూడా ఓ మనిషిని పెట్టారు. ఆ వంట ఆమె ఒకప్పుడు బ్రతికి చేరిన మనిషి. భర్త ఆకస్మిక మృత్యు వాత పడితే బతుకు తెరువు కోసం వంట లెక్కగా చేరింది ఆమె. ఆమెకు ఒక కొడుకు ఉండేవాడు. ఎదిరిళ్లలోనే పండగలకి, తద్దినాలకి, పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి ఎలా ఎన్నో రకాలుగా సాయపడేది. ఒళ్ళు దాచుకోకుండా కష్టించి పనిచేసేది. అందుకే ప్రతి వాళ్ళు ఏం అవసరం వచ్చినా ఆమెను పిలిచేవారు. అలాగే ఓసారి ప్రసాదరావు గారింట్లో వంట చేయటానికని అవసరంగా వచ్చింది వసుందరమ్మ. ఆమె ఎంతో రుచిగా వంట చేయటం, శుచి శుభ్రంగా ఉండటం, మాటల్లో చేతల్లో మర్యాద మన్నన కలిగి ఉండడంతో ప్రసాదరావు గారు ఆమెను తమింట్లోనే పర్మనెంట్గా ఉండిపోమని చెప్పారు. అప్పుడు 40 వయసులో ఉంది ఆమె. అయినా ఆమె అందం అప్పటికింకా చెక్కు చెదరలేదు. భార్య ఎలాగో వంట వార్పు చేయలేదు అనారోగ్యంతో. అందుకనే ఆలోచించారు ఆయన. కాంతం కూడా అందుకు ఒప్పుకుంది. వసుంధరమ్మకు కొడుకు ఉండేవాడు. వంటలు చేసి బతుకుతూ ఆ కొడుకును పోషించుకుంటూ చదువు చెప్పించుకునేది. ప్రసాదరావు గారింటికి కొంచెం దగ్గరలోనే వచ్చిన గద అద్దెకి తీసుకుని కొడుకుతో అక్కడ ఉండేది. 2 పూటల వచ్చి వంట చేసి అందరికీ వడ్డించి మిగిలినవి పట్టుకుని పోయేది ఇంటికి. ఇలా 7 గడిచాయి. ప్రసాదరావు గారి కొడుకులు 2 పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఉద్యోగాలు రావడంతోనే 1 సంవత్సరం ఒక కొడుక్కి, మరో సంవత్సరం మరో కొడుక్కి పెళ్ళిళ్ళు చేశారు. ఉద్యోగరీత్యా దూరంగా చెరో చోటుకి వెళ్ళిపోయారు భార్యలతో. ఇక ఇంట్లో మిగిలింది కాంతం, ప్రసాదరావు గారు, కమల. కాంతం అనారోగ్యంతో తీసుకుని కన్ను మూసింది. తల్లి పోయేనాటికి కమలకు 14 ఏళ్ళు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉండేది. తల్లి పోయినప్పుడు వంటావిడ వసుందరమ్మ గుండెల్లో దాచుకుని కమలని ఓదార్చింది. కాలం గడిచిపోసాగింది. ప్రసాదరావు గారు కమలకి వివాహం చేయాలని ప్రయత్నించసాగారు. అయితే తల్లి పోయిన 2 సంవత్సరాలకి ఇంట్లో చాలా మార్పును గమనించింది కమల. యజమాని ప్రసాదరావు అంటే ఎంతో భయభక్తులతో ఉండేది వసుందరమ్మ. అతను ఎదురుపడి ఎక్కువగా మాట్లాడేది కాదు. కాంతం బతుకున్న రోజుల్లో అటువంటిది. ఇప్పుడు ఆయనతో నవ్వుతూ చనువుగా మాట్లాడుతూ ఉండటం గమనించింది కమల. తండ్రి కూడా తల్లి బ్రతుకున్న రోజుల్లో ఆవిడని సూటిగా చూసి కూడా ఎరగడు. ఆయన కూడా ఇప్పుడు భోజనాల దగ్గర ఏవో చలోక్తులు విసురుతూ ఉండటం, దానికి వసుందరమ్మ అవసరమైనా అనవసరమైనా కూడా నవ్వటం, ఇలాగా. ఈ మార్పుకి కమల ముందు ఆశ్చర్యపోయింది. తర్వాత ఏదో భయంగా మరేదో అనుమానంగా అనిపించింది. మరో సంవత్సరం గడిచేసరికి తండ్రికి ఆమెకి మధ్య ఉన్న అనుబంధం అర్థమైంది. కమల అప్పుడప్పుడే మనుషుల మనస్తత్వాలు, లోకం పోకడా, తీరుతెన్నులు అర్థం చేసుకుంటోంది. ఆ విషయం గ్రహించుకున్నాక ఏదో అర్థం కాని బాధతో 2-3 రాత్రిళ్ళు కుమిలి కుమిలి ఏడ్చింది తనలో తను. తండ్రి అన్నా, వసుందరమ్మ అన్నా ఏదో అసహ్యం పేరుకుపోయింది మనసులో. వాళ్ళిద్దరి మొహాల్లోకి చూడటానికి కానీ మాట్లాడటానికి కానీ ఇష్టం లేకుండా పోయింది. ఏదో జుగుప్స నిండుకుంది మనసులో. ఇది మంచి, ఇది చెడు అని నిశ్చయంగా ఆలోచించగల పరిజ్ఞానం కమలకు లేదు. కానీ ఎక్కడో ఏదో అన్యాయం జరిగిపోతుందనే బాధ మాత్రం ఉంది. మనసుతో బాధ చెప్పుకోవటానికి ఎవరూ లేరు. ఫ్రెండ్స్తో ఇటువంటి విషయాలు చెప్పుకోలేరు ఎవరు. వదినలు ఎంత మంచి వాళ్ళైనా తండ్రి గురించి చెడుగా వాళ్ళకి ఎలా చెప్పగలుగుతుంది. అన్నగారులకు మాత్రం ఈ విషయం ఎలా రాస్తుంది. తను మెంగలేక కక్కలేక బాధపడిపోతోంది కమలం. ఇంత జరుగుతున్న వసుందరమ్మ కమలను ఆప్యాయతంగానే చూసేది. ఆమె కావాల్సినవన్నీ ఎప్పటికప్పుడు చక్కగా అమర్చేది. కానీ కమలకు మాత్రం ఆమెను చూస్తే ఒంటి మీద తేళ్లు జర్రులు పాకుతున్నట్టుగా అనిపించేది. ఇంతకుముందు ఆమె అంటే ఉన్న గౌరవం, భక్తి, మచ్చు కూడా లేకుండా పోయాయి కమలలో. చీటికి మాటికి ఆమె మీద విసుక్కోవటం, ఆమె మాటల్ని చేతల్ని బెదిరించి పారేయటం చేస్తోంది.
తనకు తెలియకుండానే. అది సహజం. పెద్దవాళ్ళు అంటే పెద్దరికం పోగొట్టుకోకుండా చిన్నవాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు సరిదిద్దగలగాలి. ఆ పెద్దవాళ్లే తప్పు చేస్తున్నప్పుడు చిన్నవాళ్ల గౌరవాన్ని మర్యాదల్ని పొందలేరు. పైపెచ్చు వాళ్ళ దృష్టిలో హీనమైపోతారు. కమల ఒక్కసారి ఒక్కొక్కసారి తండ్రి గురించి, వసుంధరమ్మ గురించి తెగ ఆలోచించేది. తండ్రి తరపు నుంచి చూసినా, వసుంధరమ్మ తరపు నుంచి ఆలోచించినా వాళ్ళు చేస్తున్నది తప్పు కాదనిపించేది. అయితే ఆ వ్యవహారం పైకి రాకుండా జాగ్రత్త పడ్డారు ప్రసాదరావు, వసుంధరమ్మ. మరో 6 నెలలు తిరిగేసరికి కమలకు మంచి సంబంధం కలిసి రావడంతో వైభవంగా పెళ్లి చేశారు ప్రసాదరావు గారు. కమల కూడా అత్తవారింటికి వెళ్ళిపోయాక ఆ ఇంట్లో ప్రసాదరావు గారు ఒక్కరే మిగిలారు. కమల తండ్రి గురించి చాలా బాధపడింది. వెళ్లే ముందు ప్రసాదరావు గారు ఆమెకి ఎంతో ధైర్యం చెప్పి పంపారు. కమల భర్త గుడివాడలో కాలేజ్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు. కమలని ఎంతో అపురూపంగా చూసుకునేవాడు అతను. ఎక్కడ ఇక్కడ ఎంత సుఖంగా ఉన్నా తండ్రిని తలుచుకున్నప్పుడల్లా మనసులో ఏదో బాధగానే ఉండేది. వివాహం అయిన తర్వాత 6 నెలలకు కాకినాడ వెళ్ళింది కమల ఒకసారి. అప్పటికి వసుంధరమ్మ పూర్తిగా ఇంటి ఇల్లాలుగా వ్యవహరిస్తోంది. అద్దెకున్న గది వదిలేసి పూర్తి మకాం ఇక్కడికి మార్చేసింది. అప్పటికే ఆమె కొడుకు డిగ్రీ చదువుకొచ్చేశాడు. ఊళ్ళో కూడా రకరకాలుగా చెప్పుకోసాగారు. కమలకు పుట్టింటికి వచ్చినట్టుగా అనిపించలేదు. ఎవరో పరాయి వాళ్ళ ఇంటికి వచ్చినట్టుగా అనిపించి 3వ రోజే తిరిగి గుడివాడ వచ్చేసింది. అదేమిటి, పుట్టింటికి వెళ్ళిన వాళ్ళకి 4 నెలల తరబడి ఉండాలనిపిస్తుంది, నువ్వేమో 3వ రోజునే తిరిగి వచ్చేసావు అన్నాడు కమల భర్త ఆశ్చర్యంగా. అవును, మిమ్మల్ని వదిలి ఉండాలనిపించలేదు, అందుకే వచ్చేశాను అంది గోముగా. తర్వాత 2 ఏళ్లకి మొదటి కానుపుపై కాకినాడ వెళ్ళింది కమల. అసలు ముందర వెళ్దామనుకోలేదు, గుడివేళ్ళలో ఉండిపోదాం అనుకుంది. కానీ ఆమె పెద్ద వదిన గారు 2 నెలల సెలవు మీద తామాంతరం కాకినాడ వెళ్ళి ఉంటున్నామని, డెలివరీకి అక్కడికే రమ్మనమని రాయటంతో వెళ్ళింది. వసుంధరమ్మ తల్లి కంటే ఎక్కువగా ఆప్యాయంగా చూసింది, సేవలు చేసింది కమలకి. అయినా సరే కమల మనసులో ఆమె మీద మునుపటి గౌరవం రానేలేదు. పురుడైన 4 రోజుల్లోనే తిరిగి వచ్చేసింది. 2వసారి అసలు ఇక కాకినాడ వెళ్ళనేలేదు. మొదటిసారి కొడుకు ప్రశాంత్, 2వసారి కూతురు సౌదామిని పుట్టారు. సౌదామిని 4 నెలల పిల్లగా ఉన్నప్పుడే ప్రసాదరావు గారు పోయారు. అప్పుడు కమల, ఆమె భర్త వెళ్ళారు. వసుంధరమ్మ ప్రసాదరావు గారి మరణానికి చాలా బాధపడింది. ఆమె బాధ చూస్తే కమలకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. అప్పటికీ వసుంధరమ్మ కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, ఈ మధ్యనే పెళ్లి కూడా చేసింది. కమల అన్నగారులిద్దరికీ తలో ఊళ్ళో ఉద్యోగాలు అవటం వల్ల కాకినాడ ఇంటికి తాళం వేసి వెళ్ళారు. వసుంధరమ్మ తన కొడుకు దగ్గరికి వెళ్ళిపోయింది. అదే జరిగి 7-8 సంవత్సరాలు అవుతోంది. ఆ తర్వాత ఇప్పుడు తను మరి వసుంధరమ్మను చూడలేదు. ఇప్పటికిప్పుడు ఈ వసుంధరమ్మ కమల కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఎందుకో ఇక నాన్నగారు పోయాక నేను మా అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయాను తల్లి. 2-3 ఏళ్ళు బాగానే గడిచిపోయాయి, తర్వాతే మొదలయ్యాయి తల్లి నా కష్టాలు. అవును తల్లి, నాన్నగారు నాకు కొంచెం ఆస్తి రాసిచ్చారు, నీకు తెలుసా అని అడిగింది వసుంధరమ్మ. విస్మయంగా చూసింది కమల. తండ్రి పోయిన 2 సంవత్సరాలకి స్థిర చరాస్తుల్లో ఎవరి వాటా వాళ్ళు పంచుకున్నారు అన్నదమ్ములిద్దరు. ఆ సంగతి కమలకు తెలుసు. అప్పుడే తండ్రి వసుంధరమ్మకు రాసిచ్చిన ఆస్తి కూడా ఆమెకి ఇచ్చేశారు. వాళ్ళు న్యాయంగా అన్నదమ్ములిద్దరూ ఆ విషయం ప్రత్యేకంగా కమలకు చెప్పలేదు. తెలియదన్నట్టుగా తలూపింది కమల. ఆ ఆస్తి కోసం తల్లి, మా అబ్బాయి రోజు నాతో గొడవ పెట్టుకునేవాడు. వాడు నాన్న ఆడతని ఎప్పుడూ విమర్శించేవాడు, నాన్నని విసుక్కునేవాడు. అటువంటప్పుడు నా దగ్గర ఉన్న ఆ డబ్బు కోసం రోజు గొడవ ఏమిటో తల్లి. ఈ డబ్బుంది చూశావు, తల్లి బిడ్డల మధ్య మమతన కూడా చంపేస్తుంది. కమల ఏమీ మాట్లాడలేకపోతుంది. ఏమిటో, ఈ వసుంధరమ్మలో ఎంత మార్పు వచ్చింది, అకాలంగా వృద్ధాప్యం మెదబట్టినట్టుగా ఉంది. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అసలు కమలకు ఆమె మీద కోపం అనిపించడం లేదు. పైగా ఏదో జాలి వేస్తోంది. ఏమిటో తల్లి, కొడుకులని మురిసిపోవటమే కానీ కూతుళ్ళే నయం తల్లి. కమల మౌనంగా వింటోంది. వసుంధరమ్మ కింద కూర్చునే ఉంది. ఆమెను అక్కడి నుంచి సోఫాలో లేచి కూర్చోమని చెప్పాలని అంతరాంతరాల్లో ఎక్కడో కదులుతోంది కానీ అనలేకపోతోంది. కమలమ్మ తల్లి, మా అబ్బాయి డబ్బు తీసుకుని ఇంట్లోంచి పొమ్మన్నాడు తల్లి. ఈ వయసులో ఎవరున్నారని ఎక్కడికని వెళ్ళం తల్లి. వంటలు చేసే ఓపిక పోయిందమ్మా, పనులు చేయలేను, రూపు కూడా చూపు కూడా ఎక్కువగా అంటం లేదు. ఈ 2-3 ఏళ్ళుగా అక్కడక్కడ వారాలు చేసుకుని అడుక్కు దీని కాలం వెళ్ళబుచ్చానమ్మా. ఎంతకాలం పెడతారు ఎవరు మాత్రం, తెలిసిన ఆయన్ని ఒక ఆయన్ని బ్రతిమలాడానమ్మా గుడివాడకు టిక్కెట్లు కొనిమ్మని. మీరు గుడివాడలో ఉన్నారని తెలిసి దయతలిచి ఆయన ఒక టిక్కెట్ కొనిచ్చాడమ్మా. నాకేం కావాలి తల్లి, బ్రతికిన నాళ్ళు ప్రాణం కాపాడుకోవడానికి గుప్పెడ మతుకులు, మానం కాపాడుకోవడానికి చింకి పాతగుడ్డ, అంతకుమించి నాకేమీ భోగభాగ్యాలు అక్కర్లేదు తల్లి. ఆడపిల్లవు గుమ్మంలోకి వచ్చి అడిగితే కాదను అనే ఆశతో వచ్చాను. వసుంధరమ్మ కళ్ళల్లో ముఖంలో ఏదో ఆశాకిరణం.
కమలకు అర్థమైపోయింది వసుంధర అమ్మ ఎందుకు వచ్చిందో. తను తప్పకుండా ఆదరిస్తాననే నమ్మకంతో వచ్చింది ఆమె. ఎంత నమ్మకం ఆమెకి తన మీద. కానీ వసుంధరమ్మ అంటే తనకున్న కోపం ఆమెకి తెలియంది కాదు. తెలిసి వచ్చిందంటే ఎంతో ఆశతో వచ్చి ఉండాలి. ఇప్పుడు ఏమిటి చేయటం? ఎంతో ఆశతో వచ్చిన ఆ వృద్ధురాలను ఉండమనాలా లేక పొమ్మనాలా? వసుంధరమ్మను ఒకప్పుడు బాగా ద్వేషించిన మాట నిజం. కానీ ఇప్పుడు ఆమె మీద తనకే భావం లేదు. కానీ ఆమె బాధ్యత మీద పెట్టుకుని భరించే అంత సహనం, విశాల హృదయం తనలో ఉన్నాయా? కమల ఆలోచిస్తూనే ఉంది. తల్లి, నేను ఒక్కపోటే భోజనం చేస్తాను, అది కూడా కొంచెమే. నీకు పనికి ఏదైనా సహాయం కావాలంటే చేయగలను. ఏడాదికో పాత చేరిచ్చినా చాలు. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఇల్లు కనిపెట్టుకుని ఉంటాను, వసుంధరమ్మ చెప్పుకుపోతోంది. ఆమె మాటలు వింటుంటే కమల మనస్సు కరిగిపోతోంది. నిజానికి వసుంధరమ్మ ఉన్నా, పెద్ద ఖర్చంటూ లేకపోయినా ఓ పెద్ద దిక్కుగా ఇంట్లో ఉంటుంది. కానీ తను అంగీకరించగలడా ఏమిటో తల తిరిగిపోతున్నట్టుగా అనిపించసాగింది. తను అంగీకరిస్తే భర్త ఏమి అనరు, ఆ సంగతి తనకు తెలుసు. ఏమిటి చేయటం? చూడండి వసుంధరమ్మ గారు, ఉదయం నుంచి తిరిగి తిరిగి మీరు అలసిపోయి ఉన్నారు. ఈ పూటకు పడుకోండి, మిగతా విషయాలు రేపొద్దున ఆలోచిద్దాం అంటూ కమల ఆ గదిలోనే గోడవారగా ఒక మడత మంచం వాల్చి పక్క వేసింది ఆమె కోసం. అలాగే తల్లి, అలాగే అంటూ వసుంధరమ్మ మంచం మీద మెల్లగా మేను వాల్చింది. వెంటనే నిద్ర పట్టేసింది ఆమెకి. గదిలో పడుకున్న కమలకు మాత్రం చాలాసేపు నిద్ర పట్టలేదు. ఆలోచిస్తూనే ఉంది ఏం చేయాలా అని ఎప్పటికో ఒక నిర్ణయానికి వచ్చి నిద్రపోయింది. మరునాడు ఉదయం కమల భర్తకు వసుంధరమ్మను పరిచయం చేస్తూ, మా నాన్నగారి తరపున దూరపు చుట్టం ఈమె, ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళు. పరిస్థితులు తిరగబడితే కొన్నాళ్ళు వంటలు చేసుకుంటూ ఉండేది. ఇప్పుడు కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోమన్నట్ట. నా మీద గంపెడంత ఆశ నమ్మకంతో రాత్రి 10:30 ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది పాపం. పెద్దది బ్రతికి నన్నాళ్ళు బ్రతకబోతుందా ఏమిటి? మనకు మాత్రం రెండు పక్కల నుంచి పెద్ద దిక్కంటూ ఎవరూ లేరు కదా, అందుకని మన ఇంట్లో ఉండమన్నాను అంది. మీరు ఏమంటారు అన్నట్టుగా, నువ్వు బాగా ఆలోచించకుండా ఏ పని చేయవని నాకు తెలుసు కదా అన్నాడు ఆమె భర్త. కమల తేలిగ్గా శ్వాస తీసుకుంది. ఏమిటో ఈ అనుబంధాలకు అర్థాలు ఏమిటో ఎవరు వివరించి చెప్పగలరు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటే. అదండి కథ. ఎటువంటి విషయాలున్నా, ఆమె ఎటువంటి పనులు చేసిందని ఆమెకి ఆ ఫీలింగ్ ఉన్నా, ఆ చివరి వయసులో ఆమె అలా వెతుక్కుని రావటం, ఆ చిన్న పాత గుడ్డల ఒక మూట ఒకటి పట్టుకొని ఆ నైట్ పూట తలుపు కొట్టడం ఆమెకి ఎంతో బాధ కలిగించింది. అందుకే ఆమె చివరికి ఆ ఇంట్లోనే ఉంచటానికి ఒక ప్రయత్నంతో ఆమె గత చరిత్ర అంతా చెప్పకుండా వేరే విధంగా భర్తకు చెప్పి ఆ ఇంట్లో ఉంచటానికి ఆమె నిర్ణయం తీసుకుంది. నిజంగా ఎప్పుడైనా ఆడవారు ఆడవారే, వాళ్లకు ఉండేటటువంటి సహృదయత, వాళ్లకు ఉండేటటువంటి ఆలోచన పద్ధతి బాగుంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళు కన్నారు కాబట్టి వాళ్ళకి కష్టాలు, ఈ బాధలన్నీ తెలుస్తూ ఉంటాయి వాళ్ళకి. సో ఒక ఆడదానికి వచ్చిన బాధని ఇంకొక ఆడది చక్కగా అర్థం చేసుకోగలుగుతుంది. ఆ కథలో అదే జరిగిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.